Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Yes, Abhay Chaudhary garu cheppandi. Adhyaksha, velaku enta sepu kuda raitula meeda kaani yakwa raitangam meeda kaani velaku ye maatram kuda sagdalaina adhyaksha ఎంతసేపు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయి ఆ జూమ్ కాల్లోకి వచ్చి మాట్లాడాలనే ఆలోచన తప్ప ఇక్కడ సభలో మాకు అవకాశం కొత్తగా ఎన్నుకున్న మాకు ఎప్పుడో ఒకసారి 5 నిమిషాలు అవకాశం వస్తుందో అధ్యక్ష దాన్ని కూడా వీళ్ళు కాలరాస్తూ ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా కూడా ప్రజల్లోకి మనం చెప్పే స్టేట్మెంట్ వెళ్ళకూడదని ఒక భావంతో ఎప్పుడు అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోదామా జూమ్ కాల్లోకి వచ్చి లెక్చర్ ఇద్దామనే తప్ప ఈ రోజు ఇక్కడ అసెంబ్లీలో అవకాశం మాకు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు అవకాశం వస్తే కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఎంతో ముఖ్యమైనది యాక్వా రంగం ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలతో ఎంతసేపు కూడా వీళ్ళ ఎల్లో మీడియాలో కనిపించాలనే భావనతో ఏదో విధంగా ఈరోజు బయటికి వెళ్ళాలని ఆలోచన తప్ప ప్రజల సమస్యలను లేవనెత్తాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష కమింగ్ టు సబ్జెక్ట్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇందాక మేము చెప్పినట్టుగానే యాక్వా రంగంలో ఒక బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తూ ఈరోజు నిజంగా మనం గర్వపడాలి అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న రిసోర్సెస్ కి ఈరోజు 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంది అధ్యక్ష అదేవిధంగా యాక్వాకల్చర్ లో సుమారు 195,000 హెక్టార్ల్ని మన రాష్ట్రంలో యాక్వాకల్చర్ లో చేస్తూ ఉన్నాం అధ్యక్ష అంతేకాకుండా నిజంగా మనకి ఇన్లాండ్ కల్చర్ ఫిషరీ రిసోర్సెస్ అత్యధికంగా ఉన్నాయి అధ్యక్ష 2,67,000 హెక్టార్లే కాకుండా ముఖ్యంగా అధ్యక్ష మా అవకాశం మాట్లాడాలని తప్ప ఇలా కాదు వెళ్ళని కూర్చోండి వెళ్ళి కూర్చోండి మాట్లాడతాం ఇది కాదు ఈ విధంగా మాట్లాడతారా ఏం మీరు ఏమైనా చిన్నపిల్లలా ఏమనుకుంటున్నారు మీరు సభని కుదరదు వెళ్ళి కూర్చోండి సభను ఆర్డర్లో పెట్టి నడిపించాలనే మా అభిప్రాయం మీరు డిజార్డర్లోకి వచ్చి మీరు ఇవి చేయండి అవి చేయండి అని డిక్టేట్ చేస్తే ఐ డోంట్ ఫీల్ యువర్ 974 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉందని మేము అదృశ్యంగా భావిస్తూ ఉంటే అధ్యక్ష కోస్ట్ లైన్ అదృశ్యంగా భావిస్తూ ఉంటే వీళ్ళ లోకేష్ బాబు ట్వీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ట్విట్టర్ బాబు ఈయన కోస్ట్ లైన్ గురించి మేము ఆలోచిస్తూ ఉంటే కోస్ట్ లైన్ ఈజ్ వనరబుల్ టు సైక్లోన్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ అన్నారు అధ్యక్ష అని అటు 2 నిమిషాలు కోస్ట్ లైన్ ఈజ్ సైక్లోన్స్ న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఈ కోస్ట్ లైన్ ఉండటం వల్ల వస్తుందన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈయన ఇంకొక ఇదే ట్విట్టర్ లో ఈయన చెప్తూ ఉన్నారు అధ్యక్ష స్విస్రీ అనే స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది ఇన్సూరెన్స్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళు చెప్పే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది అని వీళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అధ్యక్ష వీళ్ళు కరోనాలో ఇంటి దగ్గర ఉండి వీళ్ళు కొన్ని సినిమాలు చూసినట్టున్నారు అధ్యక్ష గోపాల గోపాల అనే సినిమా గుర్తొస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆ గోపాల గోపాల మూవీలో యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా వెంకటేష్ నటిస్తూ ఉంటారు అధ్యక్ష ఆ యాక్ట్ ఆఫ్ గాడ్ లో న్యాచురల్ డిజాస్టర్ ద్వారా ఇల్లు కూలిపోతే దానికి కూడా ఇన్సూరెన్స్ కావాలనుకునే వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు అలాంటి అంతేకాకుండా ఇంకా ఆపరేషన్ దుర్యోధన చూసినట్టున్నారు అధ్యక్ష జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇక్కడ కోస్టల్ లైన్ ఉంటే బాధపడుతున్నారు ఈ కోస్టల్ లైన్ సముద్రాన్ని హైదరాబాద్కు పట్టుకెళ్తామని చెప్పి మేనిఫెస్టోలో ఏమన్నా వీళ్ళు తెలుగుదేశం నాయకులు పెట్టుకున్నారేమో ఆపరేషన్ దుర్యోధన సినిమా వీళ్ళు చూశారేమో అనిపిస్తూ ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన చూస్తూ ఉంటే అధ్యక్ష నిన్న మా గౌరవ మినిస్టర్ గారు కన్నబాబు గారు నేను ఒక మొన్న ఒక విషయం చెప్పారు అధ్యక్ష వరదలు వస్తే మేము కానీ మా శాసనసభ్యులు కానీ మా మంత్రి వారిని కానీ అందరూ కూడా ఆ వరదలు చూడటానికి వెళ్తే వీళ్ళు కూడా వచ్చారు అధ్యక్ష ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో వరదలు వచ్చింది దెందలూరు నియోజకవర్గంలో అయితే అక్కడికి నేను మన మినిస్టర్ గారు అందరం కూడా వెళితే వీళ్ళు ఆ తెల్లారి వచ్చింది కైకలూరుకు వచ్చారు అధ్యక్ష కైకలూరులో వీళ్ళు చెరువుల నుంచి వీళ్ళు ఒరినాట్లు పట్టుకుని వీళ్ళకి చెరువుకి పొలానికి తేడా తెలియకుండా ఈరోజు మన ట్రాక్టర్ మా ట్రాక్టర్ తోవటం గురించే కాదక్ష చెరువుకి పొలానికి కూడా తేడా తెలియకుండా అక్కడేదో నష్టం జరిగిందని మాట్లాడిన వ్యక్తులు వీడు అధ్యక్ష 40 ఏళ్ల అనుభవం అని ఈయన చెప్తూ ఉంటారు అధ్యక్ష కానీ గతంలో యాక్వాకల్చర్ లో ఈయన మాట్లాడుతూ 60% ఆఫ్ 60% ఆఫ్ యాక్వా ఫార్మర్స్ ని ట్రేస్ చేయలే 60% ట్రేస్ చేసాం 40% ట్రేస్ చేయలేకపోతున్నాం ఎలా చేయాలో కూడా మాకు ట్రేసబిలిటీ తెలియట్లేదని గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడటం జరిగింది అధ్యక్ష ఇదే
మేము నిజంగా గర్వపడుతూ ఉన్నాం అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలను పెట్టి వన్ స్టాప్ షాప్ గా రైతులకు ఆక్వా రైతులకు అందరికీ కూడా ఒక వన్ స్టాప్ షాప్ గా ప్రకటించడమే కాకుండా 725 మంది విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ ని సెలెక్ట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతాంగాన్ని అందర్నీ కూడా ఈ రోజు ఏ విధంగా వాళ్ళకి వన్ స్టాప్ షాప్ గా వాళ్ళ అక్కడ జనతా బజార్ని పెట్టి వాళ్ళకి న్యాయం చేసే విధంగా అక్కడే వాళ్ళు అమ్ముకునే విధంగా చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మౌలప్పుడు అందరూ కూడా చెప్తుండారు కానీ కోవిడ్ సమయంలో ఆక్వా రైతాంగం ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా గౌరవ అధ్యక్ష కోవిడ్ సమయంలో నిజంగా ఆక్వా రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఎప్పుడూ లేని విధంగా శ్రీమ్ ఫార్మర్స్ అందరూ కూడా నష్టాల్లో ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా వాళ్ళకు కూడా ఎంఎస్పి ప్రకటించి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేసే విధంగా ఆ ప్రాసెసర్స్ తో ఎక్స్పోర్టర్స్ తో మాట్లాడిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు సమావంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ రోజు ఆక్వా రైతాంగం బాగుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పవర్ టారిఫ్ కన్సెషన్ వల్లే నిర్ణయం వల్లే ఆక్వా రైతాంగం ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వంలో 3.86 రూపాయలు ఉన్నదాన్ని ఈ రోజు 50 రూపాయలకే తీసుకొచ్చి అదేవిధంగా తీసుకురావటం వల్ల 53,000 మంది ఆక్వా ఫార్మర్స్ 720 కోట్ల రూపాయల సబ్సిడీ ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం 720 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సబ్సిడీ ఆ ఆక్వా రైతాంగం కోసం ప్రకటించిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని చెప్పి కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఈ ఆక్వా రంగాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్స్ పెడుతూ ఉన్నాం అధ్యక్ష ఈ రోజు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ల్యాబ్స్ ని తీసుకువస్తూ దాన్ని సుమారు 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా అతి ముఖ్యమైనది అధ్యక్ష మనసున్న మహారాజ్గా సార్ 2 మినిట్స్ సార్ మనసున్న మహారాజ్గా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మర్చుకారు భరోసా అని చెప్పి దాని ద్వారా గతంలో 4,000 ఉన్నదాన్ని ఈ రోజు 10,000 రూపాయలకు తీసుకువెళ్ళడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా ఆ ఫిషింగ్ బోట్స్ కి కూడా వాళ్ళందరికీ కూడా లీటర్ కి బెనిఫిట్ ఇస్తూ సుమారు 21,134 బోట్లకు కూడా ఈ రోజు 6 రూపాయల నుంచి 9 రూపాయలు పర్ లీటర్ ఇస్తున్న ఘనత సబ్సిడీ డీజిల్ ఆయిల్ లో సబ్సిడీ ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అధ్యక్ష అధ్యక్ష దీనంతటి కంటే ముఖ్యంగా చెప్పాల్సింది కాంపెన్సేషన్ టు జిఎస్పిసి ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఓఎన్జిసి పెట్టడం వల్ల అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఎప్పటి నుంచో ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోల్పోయామని చెప్పి సుమారు 14,615 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతూ ఉన్నాము మాకు డబ్బులు రావాల్సి ఉండి మా కాంపెన్సేషన్ ఆ గత ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పగా రాష్ట్రం ఎంత ఆర్థికంలో ఇబ్బంది ఉన్నా మనసున్న మహారాజు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి 77,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఆ సొమ్ము ముందు ఇచ్చేయండి అని చెప్పిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుంది అని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ విధంగా ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంతేకాకుండా ఈ బ్లూ ఎకానమీని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ ని కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు 1,510 కోట్ల రూపాయలతో ఈరోజు ఫిషింగ్ హార్బర్స్ నెలకొల్పి ఫేజ్ 1 లో 4 ఫిషింగ్ హార్బర్స్ ని ఫేజ్ 2 లో కూడా 4 ఫిషింగ్ హార్బర్స్ ని కూడా నెలకొల్పిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాత్రమే చెందుతుందని మీకు తెలియజేస్తూ అధ్యక్ష ఇంత గొప్ప బిల్లులు ఈరోజు ఎందుకంటే ఏపీ ఫిష్ ఫీడ్ కానివ్వండి ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ కానివ్వండి ఎందుకంటే క్వాలిటీ ఉంటేనే ఇప్పుడు ఎక్స్పోర్ట్ లో ఎంతో ఎక్స్పోర్ట్స్ కి మనం పంపించే వెరైటీలో క్వాలిటీ ఉంటేనే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష అన్రెగ్యులేటెడ్ గా ఉన్నదాన్ని ఈరోజు రెగ్యులేటెడ్ గా తీసుకువస్తూ ఈ హ్యాచరీస్ అన్నింటినీ కూడా ఒక సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకువస్తానని ఈరోజు ఇంత చక్కటి బిల్లుల్ని ఈ శాసనసభలో ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా ఎవరైతే ఈరోజు ఆక్వా రైతాంగం ఉందో ఒక విజ్ఞప్తి అధ్యక్ష నేను కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యునిగా సుమారు 100,000 హెక్టార్లు అక్కడ పండిస్తూ ఉన్నారు కాబట్టి ఆక్వా ఫార్మర్స్ కి కూడా అగ్రికల్చర్ ఫార్మర్స్ కి ఏవైతే బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ని ఆక్వా ఫార్మర్స్ కి కూడా వీలైతే ఎక్స్టెండ్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం వల్ల ఇంత
చక్కటి క్వాలిటీ సీడ్ క్వాలిటీ దొరుకుతుందని అదే విధంగా క్లోజింగ్ రిమార్క్స్ గా మన యాక్వా యూనివర్సిటీ ఎప్పటి నుంచో పశ్చిమ గోదావరి జిల్లా వాసిగా అక్కడ ఉన్న శాసనసభ్యునిగా నిజంగా ఈ రోజు గర్వపడుతూ ఉన్నాము అధ్యక్ష గతంలో గత మాజీ ముఖ్యమంత్రి వారిలు 2015 లో యాక్వా యూనివర్సిటీ వచ్చేస్తుంది అని చెప్పి అయ్యో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి అయిపోయాక ప్రకటిస్తానన్నారు అధ్యక్ష 2018 అయిపోయింది 2019 వచ్చింది కానీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు యాక్వా యూనివర్సిటీని మా పశ్చిమ గోదావరి జిల్లాలో పెడతానని చెప్పినందుకు మా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అందరి తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం అధ్యక్ష ఎందుకంటే సుమారు 4000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 12400 మంది గ్రాడ్యుయేట్స్ 22000 మంది డిప్లొమా హోల్డర్స్ 2030 లోపల మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుతూ ఉన్నారని తప్పకుండా యాక్వా రంగానికి మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలతో తప్పకుండా బ్లూ ఎకానమీని మరింతగా ఇంప్రూవ్ చేసి తప్పకుండా ఎకానమీని రీజనరేట్ చేసి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ని కూడా పెంచే విధంగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన మీకు అదేవిధంగా అధ్యక్షులకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.